కొత్తగా రాజకీయాలకు వచ్చిన వ్యక్తి ఇలాగా చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాకు వచ్చి పదే పదే నీ అంత చూస్తా నీ పని అయిపోయింది కాస్కో ఇలాంటి పదాలన్నీ కూడా వాడుతూ ఉన్నాడు మరి నాకు తెలిసి తిరిగి మళ్ళా అతనికి తెలివితేటలు వచ్చాయేమో అల్జీమర్స్ నుంచి మేల్కొని తిరిగి మళ్ళా పూర్వస్థితికి వచ్చి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడేమో నాకు తెలియదు కానీ ఒకటైతే చెప్పదలుచుకున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు లేదా మేము ఆ పార్టీలో ఉన్న మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ మేమందరూ కూడా ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం మీ మాదిరి మీ కార్యకర్తల కోసం లేదా మీ కుటుంబం కోసం లేదా నువ్వు నమ్ముకున్న వ్యక్తుల కోసం నమ్ముకున్న వ్యక్తులు అంటే మీరందరూ కోప్పడతారు పాపం రాధాకృష్ణ గారు లేకపోతే ఆయన పెద్ద ఆయన ఉన్నాడు వైసమల్లి రామోజీరావు గారు వీళ్ళ కోసం పనిచేయడం లేదు కేవలం ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం ఏ కార్యక్రమం చేపట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సంక్షేమం కోసం వాళ్ళ కుటుంబాలు బాగుపడడం కోసం వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా ముందుకు పోవడం కోసం పనిచేస్తూ ఉన్నాడు మరి ఇవన్నీ కూడా చంద్రబాబుకు తెలియనే కావు కానీ ఆయన అజెండా ఏంది ఈ జిల్లాకు వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా రోజు ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు పండగ రోజు ఏదో హ్యాపీగా మీ బిడ్డలతో మీ కుటుంబంతో కాలం గడుపుకున్న తెల్లారలేస్తానే నిన్న ఒకటే ఏడుపు నా మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు మళ్ళా అదే ఏడుపు ఈరోజు నేను కూడా కడప దాకా పోయి వచ్చాను ఆ దారిలో చూస్తే ఈ ఆయన మందిగా వందే మాదవులు అందరూ కూడా కాసుకో ఉన్నారు.